ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యూఎస్ఏ అష్యూడ్ స్కాలర్షిప్ కాంటాక్ట్ 9881-9666. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇన్న రీల్స్ బాగా కనిపిస్తాయి. వారం అండి అన్న సిరీస్ చేశారు, సెకండ్ సీజన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. విరాజిత ఇస్ విత్ అస్. విరాజిత, మీరు వచ్చే వరకు నాకు తెలీదు మీరు సిఏపిడిటి అని. స్టార్టింగ్ సిఏపిడిటి లో వచ్చేసా? ఈ మధ్య కొంచెం లావ్ అయినట్టున్నా కదా. యాక్చువల్లీ యూర్ లుకింగ్ గుడ్. నిజం చెప్పాలంటే యూర్ గెటింగ్ బెటర్ డే బై డే. మా రాజు కెమెరామెన్ ఏం చేశాడంటే, కాల్ చేసి 4 o'clock ఇంటర్వ్యూ ఉంది, టైం స్లాట్ కావాలి స్టూడియోదే అని అడిగాడు. లేదని మొహమాటంగా చెప్పేశాడు. కట్ చేసే ముందు ఎవరు అని అంటే, విరాజిత అనగానే వెంటనే ఆల్రెడీ ఉన్న షూట్ని పోస్ట్ పోన్ చేసి విరాజితకి ఇచ్చాడు. అసలు ఏంటో నాకు అర్థం కాలేదు విరాజిత క్రేజ్. అసలు అండ్ రీసెంట్ ఒక రీల్ చూశాను 10th episode, ఆ లాస్ట్ క్లైమాక్స్ యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది, చాలా న్యాచురల్ గా ఉంది. అప్పుడప్పుడు గుండె అనిష్ కంటే మరుణ్ మోస్తుంది ప్రసన్న, నా వల్ల కావట్లేదు. డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ తర్వాత వచ్చేసామంటే ఇండస్ట్రీలోకి అదొకటి, తర్వాత మళ్ళీ MBA చేసి అలాంటి స్టేజ్ నుండి క్విట్ చేసి ఎలా? ఇంట్లో అమ్మ నాన్న అన్ని చేసి పెడుతుంటే కాలేజ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఉన్న మైండ్ సెట్, నిన్ను నువ్వు బయట ప్రపంచంతో ఫేస్ చేస్తూ స్ట్రగుల్ చేస్తూ పోరాడుతూ వచ్చిన మైండ్ సెట్ డిఫరెన్స్ ఉంటుంది. How did you cope up with your fears? I should tell you, I still don't have answers to many of the questions running in my mind. అంటే ఐ డోంట్ హ్యావ్ అ చాయిస్, ఎందుకంటే నేను అన్ని వదులుకొని వచ్చాను, వాళ్ళని కాదనుకుని వచ్చాను కాబట్టి నేను ఎనీ ఆపర్చునిటీస్ లేదా ఏదైనా కొన్ని పరిధులు దాటి మనం చేయలేము. అండ్ మనకు వచ్చే ఆపర్చునిటీస్ అంటే ఇవాళ ఇట్లా షేప్ అవ్వడానికి రీజన్ మెనీ థింగ్స్ దట్ బ్రోక్ మై హార్ట్ ఆర్ నాలాగే చాలా మంది యూట్యూబర్స్ యాక్టర్స్ నాతో పాటు డెబ్యూటెంట్స్ కెరియర్లో మన అనేవాడు ఉండదు. మూవీస్ తర్వాత యూట్యూబర్స్ ఒకళ్ళు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకళ్ళు ఉన్నారు. ఇది ఇక్కడ చెప్పొచ్చో చెప్పొద్దో నాకు తెలియదు, కానీ ఈ యూట్యూబ్లో టాప్గా ఉన్న మిమ్మల్ని సినిమా ఆపర్చునిటీస్ వచ్చి ఒక పెద్ద సినిమాలో ఒక చిన్న రోల్ ఇచ్చేస్తారు. నీకంటూ ఒక రోల్ వాళ్ళు రాసుకొని సినిమాల్లో ఇవ్వాలి అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, బట్ యా వచ్చాయి, పెద్ద ప్రొడక్షన్స్లో వచ్చాయి. యాక్టింగ్లో అమ్మాయిలు సర్వైవ్ అవ్వడం చాలా ఈజీ అని చాలా మంది అనుకుంటారు. నువ్వు డిఫెండ్ చేయడానికి వద్దనడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే అరే నువ్వు పబ్లిక్ ఫిగర్, పబ్లిక్ ఫిగర్ అంటే పబ్లిక్ రైట్ ఉంది నీ గురించి మాట్లాడడానికి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిణి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే తిన్న రీల్స్ బాగా కనిపిస్తాయి. ఇంతకుముందు నేను ఒక సిరీస్కి ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేశాను, అదే ప్రసాద్ గారు ఇప్పుడు పెళ్లివారం అండి అన్న సిరీస్ చేశారు, సెకండ్ పార్ట్ కూడా, సెకండ్ సీజన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. విరాజిత ఇస్ విత్ అస్. నమస్తే. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. విరాజిత, మీరు వచ్చే వరకు నాకు తెలీదు మీరు సిఏపిడిటి అని. స్టార్టింగ్ సిఏపిడిటీలో వర్క్ చేసా. ఓకే. తర్వాత ఒక 1.5 years తర్వాత ఐ షిఫ్టెడ్ టు ఇన్ఫినిటమ్. ఓ, దట్స్ నైస్. అంటే ఐ డ్రీమ్, ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ ఐ డ్రీమ్. దట్స్ నైస్. నాకు తెలీదు అంటే మీరు వచ్చేంత వరకు, బట్ వన్స్ ఐ గాట్ టు నో మీరు కూడా ఇక్కడ నుంచి అనేసరికి ఐ ఫెల్ లైక్ నైస్. వి ఆర్ ఫ్రమ్ ది సేమ్. యా. హౌ ఇస్ ఇట్? హౌ ఇస్ గోయింగ్? హౌ ఇస్ ఎవ్రీథింగ్? గోయింగ్ గుడ్. సో ఫార్ సో గుడ్. Nice. ఇంకా చాలా ఉంది. బట్ పెళ్లివారం అండి సిరీస్ ఇప్పటి రోజుల్లో, ఇప్పటి కాలంలో అంటే పాస్ట్ 1-2 years తీసుకుంటే, వెబ్ సిరీస్ అంటే యూట్యూబ్లో పెద్ద సక్సెస్ అయిన రేషియో ఉన్న వెబ్ సిరీస్ లేవు. బట్ ప్రసాద్ ది అంతకుముందు సిరీస్ అండ్ ఈ సిరీస్ పెళ్లివారం అండి రెండు సూపర్ హిట్ కదా. పెట్టిన వెంటనే ఏ వీడియో ఓపెన్ చేసినా మిలియన్స్లో వ్యూస్ ఉంటున్నాయి. దట్స్ అమేజింగ్. చాలా మంచి రైటర్ ప్రసాద్ వచ్చేసి, అంటే హిస్ గాట్ దట్ ఆడియన్స్ పల్స్, అది తెలుసు, టార్గెట్ అది బాగా ఐడియా ఉంది తనకి. సో యా, దిస్ ఇస్ అ వెరీ హిట్ సిరీస్. ఇంకొకటి ఏంటంటే,
యాక్చువల్లీ ఈ 4 o'clock టైం స్లాట్ లేదు, స్టూడియో అవైలబుల్ లేదనమాట. మా రాజు కెమెరామెన్ ఏం చేశాడంటే, ఫస్ట్ నేను కాల్ చేసి విరాజిత ఫస్ట్ కాల్ చేసి 4 o'clock ఇంటర్వ్యూ ఉంది, టైం స్లాట్ కావాలి స్టూడియోదే అని అడిగాను. లేదని మొహమాటంగా చెప్పేశాడు. తర్వాత లాస్ట్లో కాల్ కట్ చేసే ముందు ఎవరు అని అంటే విరాజిత అనగానే వెంటనే అదే ఉండు ఒక్క నిమిషం ఉండు అని చెప్పి ఆల్రెడీ ఉన్న షూట్ని పోస్ట్ పోన్ చేసి విరాజితకి ఇచ్చాడు. అసలు ఏంటో నాకు అర్థం కాలేదు విరాజిత క్రేజ్ అసలు. బట్ థ్యాంక్ యూ కొంచెం మా టైం గురించి ఆలోచించినందుకు. ఎప్పుడు నేను రాజు అలా చేయడం చూడలేదు, ఫస్ట్ టైం. ఎందుకు విరాజిత అనగా ఎందుకంటే విరాజిత ఫ్యాన్స్ ఇక్కడ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ నైస్. అండ్ రీసెంట్ ఒక రీల్ చూశాను, అదే 10th episode అదే లాస్ట్ సెకండ్ ఇంకా ఆ లాస్ట్ క్లైమాక్స్ యాక్టింగ్ది కూడా చాలా చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. అంటే వాజ్ దట్ అంటే ఇన్స్ట్రక్షన్స్తో జరిగిందా లేదా మామూలుగా మనకి? అంటే స్క్రిప్ట్ రాసిన తర్వాత హీ ఆబ్వియస్లీ గివ్స్ ఇన్స్ట్రక్షన్స్, నాకు ఇట్లా కావాలి అట్లా కావాలని. మన స్టైల్లో మనం చేసిన తర్వాత తనకి ఏమైనా యాడ్ఆన్స్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటే తను అడుగుతాడు, దాన్ని బట్టి. అప్పుడప్పుడు ఉండే అనిష్ కంటే మరుణ్ వస్తుంది ప్రసన్న, నా వాళ్ళకి కావట్లేదు. వాజ్ దట్ అ సింగిల్ టేక్? నో, ఇట్ వాస్ నాట్ అ సింగిల్ టేక్. ఐ మీన్ అట్ స్ట్రెచ్లో చేసాము, కానీ 2-3 takes తర్వాత అంటే మనం చేయాలనుకుంది, తనకు కావాలనుకుంది, ఇద్దరికి సెట్ అయ్యేది ఒకటి ఉంటుంది కదా. విరాజిత కొన్ని వీడియోస్ ఇంటర్వ్యూస్ చూసాను కానీ, బట్ ఫర్ ఆర్ ఐ డ్రీమ్ వ్యూయర్స్, ఒక్కసారి మీరు ఎక్కడ నుండి అండ్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? ఐ ఎమ్ ఫ్రమ్ వైజాగ్ విశాఖపట్నం అండ్ MBA కంప్లీట్ చేశాను. ఓకే, MBA కంప్లీట్ చేశాక ఒక 1 year జాబ్ చేసి 2019 MBA పాస్డ్ అవుట్, 2019 to 2020 జాబ్ చేశాను. 2020 జనవరిలో హైదరాబాద్ వచ్చాను, సిఎపిడిటీలో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ 3 months ఇంటు దాట్ లాక్డౌన్. కాంటాక్ట్ అంటే ఒక రైటర్ ఉన్నాడు రవితేజ ఓర్గంటి అని, హీ వాజ్ మై స్కూల్ సీనియర్. సో తనతో మాట్లాడి ఐ వాజ్ లైక్ నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది, ఏమైనా మీడియా హౌసెస్ ను ఆల్రెడీ వర్క్ చేసినావు కదా అంటే ఒక ఆడిషన్ అరేంజ్ చేయగలను, దట్స్ నాట్ అన్ ఇష్యూ అన్నాడు. ఆడిషన్ తర్వాత అలా వాళ్ళకి నచ్చడం, ఒక ఫీమేల్ ఫ్లాట్మేట్ అని ఒక సిరీస్లో క్యాస్ట్ అవ్వడం, అది హిట్ అవ్వడం, ఇంకా అక్కడ నుంచి దెన్ ఇమీడియట్లీ లాక్డౌన్ హ్యాపెండ్. ఫీమేల్ ఫ్లాట్మేట్ సీజన్ 1 తర్వాత ఫస్ట్ లాక్డౌన్, సీజన్ 1 అవుతుండగానే ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది. కొంచెం ఇంకా లాక్డౌన్ అయ్యాక అన్ని స్ట్రిక్ట్ అయిపోయాయి కదా, మనకి 3rd lockdown వరకు కూడా కొంచెం కోవిడ్ అనేది ఇబ్బంది విపరీతంగా ఉండదు కదా. సో అలాగే ఆ రెస్ట్రిక్షన్స్ లోనే కొంచెం వర్క్ చేసాం, కొంచెం చేయలేదు, జాబ్ వదిలేసి వచ్చాను. ఆ టర్బ్యులెన్స్ అయితే ఉండింది ఇంకా, బట్ స్టిల్ వదిలిసి వెళ్ళలేదు. 3rd lockdown తర్వాత అన్ని సెట్ అయ్యాక బ్యాక్ టు వీడియోస్ అగైన్ అండ్ మళ్ళీ హిట్ రావడానికి చాలా టైం పట్టింది, బట్ వచ్చింది. కానీ జాబ్ వదిలేయడం అనేది, ఈవెన్ నేను జాబ్ క్విట్ చేసి ఇక్కడికి వచ్చాను, జాబ్ క్విట్ చేసేటప్పుడు ఏంటి ఏకైక భరోసా, ఏంటి సక్సెస్ అవ్వగలనని? రేషియో చాలా తక్కువ కదా ఇక్కడ సక్సెస్ రేషియో. ఇంకా భరోసా ఏం లేదు, ఒక హోప్తోనే వస్తాం అంతే. నోబడీ కెన్ ఎవరు అంటే ఎడ్యుకేషనల్ దాంట్లో అంటే ఇది కాపితే ఇది అని ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు ఈ ఫీల్డ్ని నమ్ముకొని వచ్చినప్పుడు మనకన్నా ఆప్షన్స్ ఉండవు. హోప్ అంతే, అంటే లిటిల్ మన మీద మనకున్న నమ్మకం అండ్ ఏదైనా చేయగలమేమో అన్న హోప్తో వచ్చాం. ఫార్చునేట్లీ బై గాడ్స్ గ్రేస్ అండ్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఇట్ వర్క్డ్ అవుట్ అంతే. అంటే వైల్ క్విట్టింగ్ జాబ్ అంటే ఓకేనా, చాలా మందికి ఆప్షన్ ఉండదు ఫైనాన్షియల్గా నేను సస్టైన్ అవ్వగలనా లేదా అని. ఇంకా ఆప్షన్ ఉంది? లేదు, లక్కీగా మా పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీసే, నా మీద డిపెండెంట్ అయ్యే ఫ్యామిలీ కాదు. సో ఐ కుడ్ టేక్ దట్, దానికి నేను ఎప్పుడూ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ బయట నేను ఎవరికి చెప్పినా కూడా అదే అంటాను, క్విట్టింగ్ జాబ్ ఐ డోంట్ సజెస్ట్ పీపుల్ బికాస్ చాలా ఫ్యామిలీస్ మన ఎర్నింగ్ మీద డిపెండెంట్ ఉంటాయి. వాళ్ళ నీ గోలా అంటే ఐ సమ్హౌ ఫీల్ ఫీడ్ దెమ్ ఫస్ట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ గోల్. బట్ ఈ కేసులో, నా కేసులో లక్కీగా బై గాడ్స్ గ్రేస్ పేరెంట్స్ నా మీద డిపెండెంట్ కాదు. సో ఐ వాజ్ ఫ్రీ ఎనఫ్ టు మేక్ మై చాయిస్. సిబ్లింగ్స్ ఉన్నారా? లేదు, ఒక్క అమ్మాయి. కానీ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ తర్వాత వచ్చేసామంటే ఫీల్డ్లోకి, ఐ మీన్ ఇండస్ట్రీలోకి, అదొకటి. తర్వాత మళ్ళీ MBA చేసి ఇట్స్ లైక్ అంటే ఆల్మోస్ట్ అది చూస్ చేసుకోవడం కాదు, ఇంకా డిటర్మైన్డ్ అనమాట ఇట్లే వెళ్ళాలని. అలాంటి స్టేజ్ నుంచి క్విట్ చేసి ఎలా సమ్హౌ ఫీల్ అంటే, చాలా మంది మేము ఇప్పుడు కాలేజెస్కి వాటికి ప్రమోషన్స్ కది వెళ్ళినా ఇంటర్ స్టూడెంట్స్ డిగ్రీ స్టూడెంట్స్ వెళ్ళేసే ద ప్యాషనేట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫీల్డ్, యాక్టింగ్ అనే కాదు.
రైటింగ్ డిరెక్షన్ ఎడిటింగ్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు ఐ సజెస్ట్ దెమ్ చదువుకోండి ఫస్ట్, చదువు కంప్లీట్ చేయండి. బికాజ్ అంటే ఒక 17, 18, 20 ఆ ఏజ్లో మనకున్న మెచ్యూరిటీకి మనం స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎక్స్పోజర్ వచ్చాక జాబ్ చేసి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో వర్క్ చేశాక మనకు వచ్చే మెచ్యూరిటీ అండ్ ఎక్స్పోజర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఫినాన్షియలీ హౌ టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్, ఇంట్లో అమ్మ నాన్న అన్ని చేసి పెడుతుంటే కాలేజ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఉన్న మైండ్ సెట్, నిన్ను నువ్వు బయట ప్రపంచంతో ఫేస్ చేస్తూ స్ట్రగుల్ చేస్తూ పోరాడుతూ వచ్చిన మైండ్ సెట్ డిఫరెన్స్ ఉంటుంది. సో నువ్వు అక్కడ సర్వైవ్ అవ్వగలవు అన్న నమ్మకం నీకు అది క్రియేట్ చేస్తుంది కూడా. యా అంటే MBA చదివాను, జాబ్ కూడా చేశాను, బట్ సమ్హౌ ఐ ఫెల్ట్ నౌ ఐఎమ్ డిటర్మిన్ ఎనఫ్ టు మేక్ అ చాయిస్. అండ్ సమ్హౌ అంటే నీకు బయట ఎట్లుంటుందంటే చదువు మధ్యలో ఆపేసి ఏ డిగ్రీలోనో ఇంటర్లోనో ఆపేసి ఇట్ వస్తే చేత కాక వచ్చావు అంటారు. ఇప్పుడు నువ్వు చదువు కంప్లీట్ చేసి జాబ్ కూడా తెచ్చుకొని వస్తే వద్దనుకొని వచ్చావు అంటారు. దట్ మేక్స్ అ డిఫరెన్స్. స్టిల్ యా నేను మీతో అగ్రీ చేస్తాను. ఆ జర్నీకి కొంత అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ కూడా తీసుకొస్తుంది ఇక్కడ. ఆ జర్నీ ఊరికే పోదు, ఇట్స్ నైస్. కానీ ఇక్కడికి వచ్చాక పేరెంట్స్ ప్రొటెక్షన్, జాబ్ ప్రొటెక్షన్ అనేది మైండ్లో ఉండి లైఫ్ని ఫేస్ చేయడం ఒకటి, కెరియర్ని ఫేస్ చేయడం ఒకటి. ఇక్కడికి వచ్చేసి ఒంటరిగా వాళ్ళ సజెషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళకేం తెలుసుంటుంది పాపం, ఇది దీనికి ఏం కోర్సు లేదు కదా చదువుకునే వాళ్ళకి, ఇంకా భయమే ఉంటుంది అయ్యో ఆడపిల్ల ఒకటి అక్కడికి వెళ్ళి ఫీల్డ్ ఏమి తెలియదు అని. ఎనీ పేరెంట్ ఇస్ లైక్ దాట్, ఏం తెలియదు వాళ్ళకి కూడా పాపం. అంటే ఎడ్యుకేషనల్ ఫీల్డ్స్లో అయితే వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేయగలరు ఈ కెరియర్ ఆ కెరియర్ అని, ఇది టోటల్లీ న్యూ అయ్యేసరికి వాళ్ళకి ఇబ్బంది అయింది. బట్ యా మెల్లమెల్లగా వాళ్ళని సక్సెసే ఇప్పుడు కొంచెం వాళ్ళని స్టెబిలైజ్ చేసిందని ఫీల్ అవుతాను నేను. ఓకే, వాళ్ళది పక్కన పెడితే హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ యువర్ ఫియర్స్? అంటే ఇక్కడికి వచ్చాం సరే వాళ్ళకి సమాధానం చెప్పాలి, నీ పర్సనల్ పర్స్యూ చేస్తున్న ఈ కెరియర్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ పాత్లో వెళ్ళాలి. అసలు నీ అంటే మీకు మీరు ఎలా సమాధానం చెప్పుకున్నారు? ఐ షుడ్ టెల్ యూ ఐ స్టిల్ డోంట్ హ్యావ్ ఆన్సర్స్ టు మెనీ ఆఫ్ ద క్వశ్చన్స్ రన్నింగ్ ఇన్ మై మైండ్. అంటే 2020లో స్టార్టింగ్లో ఉన్న క్వశ్చన్స్, 2024లో ఇప్పుడున్న క్వశ్చన్స్ వేరు, బట్ క్వశ్చన్స్ అయితే మైండ్లో ఇంకా ఉంటూనే ఉంటాయి. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఆన్సర్స్ న్యూ క్వశ్చన్స్ స్టార్ట్ పాపింగ్ అప్ అన్నప్పుడు అన్నట్టు ఇప్పటికీ అనిపిస్తుంది, అరే వాట్ నెక్స్ట్, నెక్స్ట్ ఏం చేస్తాం. ఐ మీన్ ఇంకా ఇన్ని హిట్ సిరీస్లో వచ్చినా కూడా స్టిల్ ఇట్స్ అ క్వశ్చన్ మార్క్ అండ్ స్టిల్ ఇట్స్ అ హజిల్ ఓన్లీ. ఎలా ఆన్సర్ చేసుకున్నావు అంటే జస్ట్ ఐఎమ్ డిటర్మిన్ టు వర్క్, అంటే టాలెంట్ హార్డ్ వర్క్ బిలీవ్ చేసుకొని సమ్డే ఐ మేక్ ఇట్ అన్న హోప్ అయితే ఉంది. సో అంటే సక్కం చేసే సిచ్యుయేషన్స్ చాలా వచ్చినా కూడా ఇంకా ఐ డోంట్ హ్యావ్ అ చాయిస్, ఎందుకంటే నేను అన్ని వదులుకొని వచ్చాను, వాళ్ళని కాదనుకొని వచ్చాను కాబట్టి నేను చేయాలి, నేను కాకపోతే ఇంకెవరు చేయరు. సో ఫర్ మీ ఐ ఓన్లీ హ్యావ్ టు స్టాండ్, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ స్కేర్డ్, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ డ్రౌండ్, ఏమైపోయినా సరే నిలబడాల్సింది నేనే. సో ఇంకే ఆప్షన్ లేదు కాబట్టి ఐ హ్యాడ్ టు స్టాండ్ అంతే. అంటే ఇన్ని సిరీస్ తర్వాత కూడా నెక్స్ట్ అనేది పాత్ ఏమి డిటర్మైన్డ్గా ఉండదు కదా, యాజ్ యూ సెడ్ అక్కడ భయం ఉంటుంది అని. బట్ మై క్వశ్చన్ ఈజ్ అసలు ఏంటి, యూ వాంట్ గెట్ ఇన్ టు ఫిలిమ్స్ ఆర్ ఏ యాక్టింగ్ అయినా పర్లేదు అనుకున్నారా? నో, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఫిలిమ్స్ ఆబ్వియస్లీ. అంటే మనం చిన్నప్పటి నుంచి ఏది చూసి ఇన్స్పైర్ అయ్యామంటే సినిమాయే మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. డెఫినెట్లీ వాంట్ టు గెట్ ఇన్ టు ఫిలిమ్స్ అండ్ ఇట్స్ నాట్ అ కేక్ వాక్ ఆల్సో, ఇట్స్ నాట్ ఈజీ దట్ యూ జస్ట్ గెట్ ఎనీథింగ్ అండ్ ట్రై చేస్తున్నాము. అంటే డెఫినెట్లీ 4 ఇయర్స్ బ్యాక్ కన్నా ఒక బెటర్ పొజిషన్లో ఇప్పుడు ఉన్నాము అండ్ విత్ హోప్ దాట్ ఇప్పటికన్నా బెటర్ పొజిషన్లో నెక్స్ట్ ఉంటాం, ఎందుకంటే మనకంటూ ఒకటి క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆ హార్డ్ వర్క్ అదంతా ఇట్ జస్ట్ వోంట్ గో ఇన్ వెయిన్. ఆల్ దీస్ ఇయర్స్ యూ వర్క్డ్ అండ్ యూఆర్ స్టాండింగ్ హియర్, సో డెఫినెట్లీ యుల్ మేక్ ఇట్ ఫర్దర్ అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో ఫర్ ఎనీ ఆపర్చునిటీస్ లేదా ఏదైనా? యా చేస్తున్నాను కొన్ని ఫిలిమ్స్ అండ్ అగైన్ అంటే అదే ఆర్ ఇండస్ట్రీ ఇస్ వెరీ వాలటైల్, అంత సర్టెన్ కాదు, మనకున్న రెస్ట్రిక్షన్స్ కొన్ని పరిధులు దాటి మనం చేయలేము అండ్ మనకు వచ్చే ఆపర్చునిటీస్ అంటే ఇట్స్ లైక్ ఒక గిరి గీసుకొని ఉన్నప్పుడు పైనుంచి ఏమైనా పడితే ఆ గిరిలో ఎన్ని పడతాయి, ఆ పడిన వాటిలో నువ్వు ఎంచుకొని వెళ్ళడం అనేది, ఇఫ్ యూఆర్ అన్ ఓపెన్ ఫీల్డ్ అండ్ వాట్ ఎవర్ ఫాల్స్ అన్ యూ టేక్ ఇట్ ఇట్స్ డిఫరెంట్, యూ అగైన్ హ్యావ్ యువర్ ఓన్ సెట్ ఆఫ్ బౌండరీస్ అండ్ అందులో నీకు వచ్చే ఆపర్చునిటీస్ అందులో నువ్వు చూస్ చేసుకుని. సో ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్లోనే చాలా వరకు హిండ్రెన్సెస్ వస్తాయి. బట్ అది స్కేర్ చేయదా? నాకు సూట్ అయ్యేవి ఎన్ని సంవత్సరంలో ఎన్ని వస్తున్నాయి, వచ్చిన వాటిలో నా దాకా ఎన్ని వస్తున్నాయి? డెఫినెట్లీ డస్ లేదు. ఐ టు టెల్ దిస్ అంటే మెనీ టైమ్స్ ఇట్స్ లైక్
ఇవాళ ఇట్లా షేప్ అవ్వడానికి రీజన్ మెనీ థింగ్స్ దట్ బ్రోక్ మై హార్ట్ ఆర్ నాలాగే చాలా మంది యూట్యూబర్స్ యాక్టర్స్ నాతో పాటు డెబ్యూటెంట్స్ ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటుంది కదా వేర్ ఒక సినిమా చూసి అరే ఈ రోల్కి నేను ఆడిషన్ చేశాను నేను అందులో సెలెక్ట్ అయితే బాగుండేది అని స్క్రీన్ మీద ఆ రోల్ వచ్చాక ఓహో వీళ్ళకి వెళ్ళిందా ఈ రోల్ మనం చేయలేదు అరే మనం ఎందుకురా సెలెక్ట్ చేసుకోవట్లేదు ఆ ఫీలింగ్ మనం డిస్కస్ చేసుకునే ఒక బ్యాచ్ ఉంటుంది అందరం కలిసి సినిమా చూసి ఇది నేను చేయాల్సింది అనుకునే బ్యాచ్ ఉంటుంది అలాంటి ఒక బ్యాచ్లో నీ లోస్ హైస్ అన్నీ నువ్వు షేర్ చేసుకున్న ఫ్రెండ్స్లో కూడా వాళ్ళకు ఒక సినిమా ఛాన్స్ వచ్చి వాళ్ళు ఒక డెబ్యూటెంట్గా ఒక మూవీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే నువ్వు ఎంత హ్యాపీ ఫీల్ అవుతావో యూల్ ఎక్స్పెక్ట్ దట్ అరే మనోడు ఆర్ మన పిల్ల అక్కడికి వెళ్ళి ఒక సినిమా చేస్తుంది అంటే మేబీ కాస్టింగ్లో నాకు ఆపర్చునిటీ ఉంటుందేమో నన్ను కన్సిడర్ చేస్తారేమో మనోళ్ళు కదా అని దట్ డజంట్ హ్యాపెన్ కెరియర్లో మన అనేది ఉండదు మన అనేది ఉండదు నా వి కాంట్ కాల్ దెమ్ సెల్ఫిష్ ఆర్ స్వార్థం అనలేము ఎందుకంటే ముందు నేను అంటూ వెళ్తే పక్కనోడిని తీసుకురావడానికి అనే మైండ్ సెట్లో ఉంటుంది సో ఇట్ మెనీ టైమ్స్ బ్రోక్ మై హార్ట్ అండ్ వెరీ రీసెంట్లీ ఐ కాంట్ టేక్ నేమ్స్ బట్ ఇట్స్ లైక్ మీ వెరీ సర్కిల్లోనే నువ్వు దరిద్రాలను కలిసి షేర్ చేసుకున్న వాళ్ళైనా సరే వన్స్ వాళ్ళకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దే విల్ నాట్ లుక్ ఎట్ యూ అండ్ దే ఏ నీకు కూడా ఇస్తాను ఆపర్చునిటీరా కాస్టింగ్ అప్పుడు మనం అనుకుంటాం ఓకే మన వాళ్ళే కాబట్టి వీళ్ళు ఇప్పుడు మనల్ని కన్సిడర్ చేస్తారేమో ఇట్ డజంట్ హ్యాపెన్ మన అనేది అసలు కెరియర్లో ఎక్కడా ఉండదు నువ్వే పోరాడాలి నువ్వే నుంచోవాలి నువ్వే ఆడవాలి నువ్వే నవ్వాలి నో బడీస్ గోన హెల్ప్ యూ పీపుల్ ఆర్ గోన క్లాప్ ఫర్ యూ అండ్ సే ఏ ఇది బాగా చేసావు బట్ ఈ ఆపర్చునిటీ కావాలి అన్నప్పుడు ఏ రా నువ్వు బాగా చేస్తావు నీకు ఇది ఇస్తాను దెన్ దే ఆర్ ఆన్ దేర్ ఓన్ సో వీవ్ లెర్న్ ఇట్ ద హార్డ్ హార్డ్ వే ఇట్ బ్రోక్ మై హార్ట్ మెనీ టైమ్స్ అరే మన వాళ్ళు కదా మనల్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు బికాస్ ఇట్స్ దేర్ లైఫ్ దేర్ కెరియర్ వాళ్ళు సెట్ చేసుకున్నారు నీ లైఫ్ నీ కెరియర్ నువ్వే సెట్ చేసుకోవాలి ఓకే అక్కడ వరకు మీరు చెప్పింది చాలా రియల్ అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అదే బట్ అక్కడ వాళ్ళు ఇవ్వలేదు ఓకే రియలైజ్ అయ్యారు ఇక్కడ సిచ్యువేషన్స్ డిఫరెంట్ ఇవ్వలేదు ఇప్పుడు నా అందరికి నేను పరిగెట్టాలి నేను తెచ్చుకోవాలి పరిగెట్టడం ఎలా ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి ఎగ్జాక్ట్లీ నీకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇప్పుడు నా సర్కిల్లో ఒకరికి ఒక ఆపర్చునిటీ వచ్చింది సో వీళ్ళని పట్టుకుని వెళ్తే నాకు వర్కౌట్ అవుతుంది అని ఒక మైండ్ సెట్ ఉంటుంది వెన్ దే డింట్ కన్సిడర్ యూ నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయలేవు యూ హ్యావ్ టు లుక్ ఫర్ అదర్ వేస్ ఇప్పుడు సమ్హౌ యూట్యూబ్ లక్కీలీ ఇట్ హాస్ మేడ్ ఇట్ ఈజీ ఫర్ అస్ దట్ నీ కంటెంట్ ఇట్స్ విజిబుల్ ఇట్స్ పబ్లిక్ ఎనీబడి కెన్ వ్యూ ఇట్ ఎనీబడి ఫ్రమ్ ఇండస్ట్రీ డైరెక్టర్స్ నుంచి లక్కీగా ఇప్పుడు దాకా నాకు ఏమైనా ఆపర్చునిటీస్ వస్తే ఎవరి రిఫరెన్స్ వల్ల కాదు నా వర్క్ వల్ల వాళ్ళు చూసి ఓకే ఈ అమ్మాయి చేస్తుంది బాగానే ఉంది ఏమో చేస్తావా అని వచ్చినవే తప్ప నోబడి హెల్ప్ మీ అవుట్ ఆర్ నోబడి సమ్హౌ ఈ సిఏపిడిటీకి వచ్చినప్పుడు దాట్ వన్ గై రవితేజ ఓర్గంటి తను నాకు ఆ ఆడిషన్ వరకు చేసిన హెల్ప్ నేను ఇవాళ వరకు నించున్నాను అండ్ ఐమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హిమ్ అదర్ దెన్ దాట్ నోబడి హెల్డ్ మై హ్యాండ్ అండ్ డిడ్ ఎనీథింగ్ సో అందుకే వర్క్ని నమ్ముకో నీ హార్డ్ వర్క్ని నమ్ముకో అండ్ సమ్హౌ సమ్డే ఇట్ విల్ టేక్ యూ టు ప్లేసెస్ ఇప్పుడు ఫైనాన్షియల్లీ యు ఆర్ స్టేబుల్ ఐ యామ్ మీ వర్క్ తోటి మీ వర్క్ తో వచ్చేదండి కానీ యూట్యూబ్ రెవెన్యూస్ పడిపోయాయి ఐ డోంట్ నో ఎంతవరకు పే చేస్తున్నారు అనేది సో అగైన్ అంటే దట్ ఈస్ వై స్టెబిలిటీ లేని ఫీల్డ్ మనది సమ్హౌ యూట్యూబ్తో పాటు పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో కెప్ట్ గ్రోయింగ్ కాబట్టి విత్ ఆల్ ద ఆడియన్స్ లవ్ అండ్ ఆల్ ఆన్ అండ్ ఆఫ్ కొంచెం నోటీస్ అయ్యాం బయట పీపుల్ నో అస్ వెల్ అండ్ ఇన్ఫినిటమ్కి షిఫ్ట్ అయిన తర్వాత పర్వాలేదు ఐఎమ్ స్టేబుల్ అండ్ అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చాక కూడా ఇంట్లో వాళ్ళని అడిగే సిచ్యుయేషన్ లేకుండా కొంచెం మేనేజ్ చేసుకునేలాగే ఉంది రెవెన్యూస్ యా లైక్ యూ సెడ్ యూట్యూబ్ రెవెన్యూస్ బాగా డౌన్ అయిపోయాయి బట్ పర్లా ఐఎమ్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ అంటే మరి డిపెండెంట్ లేకుండా అయితే నడుస్తుంది కానీ చాలా మందికి మూవీస్ తర్వాత మిగతా ఈ ఆన్లైన్ కంటెంట్ అంతా సేమ్ ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఇదంతా సేమ్ అని చాలా మందికి ఒపీనియన్ కానీ అక్కడ టూ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి చాలా వరకు తెలియదు అంటే కోవిడ్ తర్వాత అన్నీ ఏకమైపోయినట్టు అయిపోయినాయి మూవీస్ తర్వాత యూట్యూబర్స్ ఒకళ్ళు ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకళ్ళు ఉన్నారు ఈ రెండింటిని కలిపేస్తారనమాట ఇది ఇక్కడ చెప్పొచ్చో చెప్పొద్దో నాకు తెలియదు కానీ చాలాసార్లు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్వే కదా అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ సే దిస్ ఐఎమ్ ఎన్ యాక్ట్రెస్ నాట్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఐఎమ్ నాట్ బోర్న్ ఆన్ సోషల్ మీడియా సమ్హౌ యాక్టింగ్ ఉన్న ఇంట్రెస్ట్ వల్ల
యాక్టింగ్ కి వచ్చిన అప్లాజ్ వల్ల అక్కడ నుంచి ఇక్కడికి ఆడియన్స్ వచ్చి ఓకే ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే తప్ప ఐఎమ్ నాట్ బోర్న్ ఆన్ సోషల్ మీడియా, ఐఎమ్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. అది మనం చెప్పలేం, అయితే ఏంటి ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో కాబట్టి నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అన్నట్టుంటారు, కానీ అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ నేమ్ తక్కువ చేస్తున్నట్టు కాదు. బట్ వి బిలాంగ్ టు టూ డిఫరెంట్ కేటగిరీస్. అంటే ఇప్పుడు ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, బ్లాగర్స్ ఉంటారు, ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. వాళ్ళు చేసే కంటెంట్ డిఫరెంట్. మనం యాక్చువల్లీ నేనైతే సోషల్ మీడియాలో చేసే కంటెంట్, ఇన్ఫ్లుయెన్సర్ చేసే కంటెంట్ లో ఏమి ఉండదు. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాను, కానీ ఆ కంటెంట్ నాది యాక్టింగ్ రిలేటెడ్ వర్క్, వెబ్ సిరీస్, ఈ కంటెంట్ ఎక్కువ ఉంటుంది తప్ప ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే కంటెంట్ ఉండదు. అది తప్పు తక్కువ కాదు, డిఫరెంట్ అంతే. మన దానికి దానికి చాలా డిఫరెన్స్. కరెక్ట్. అండ్ ఇంకొకటి, ఇందాక మీరు చెప్తున్నట్టు యూట్యూబ్లో బాగా హిట్ అయిన సిరీస్ ఇది. అంటే ఇప్పుడు ఒక సెక్షన్, ఒక క్లాస్కి 4 సెక్షన్లు ఉన్నట్టు, ఆ క్లాసుల్లో 4 సెక్షన్లో మీరే టాపర్ అన్నట్టు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఈ టాపర్ని ఈ యూట్యూబ్లో టాప్గా ఉన్న మిమ్మల్ని సినిమా ఆపర్చునిటీస్ వచ్చి ఒక పెద్ద సినిమాలో ఒక చిన్న రోల్ ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ మీరు క్యారీ చేసిన కష్టం అంతా తీసుకెళ్ళి ఆ చిన్న రోల్ అలా కనిపించి వెళ్ళిపోవడానికి వాళ్ళు వాడుకుంటారు. వన్ రీజన్ ఈజ్ పెద్ద సినిమాలో ఎంతో కొంత ఫెచ్ అవుతుంది, దీనికి బాగా ఫాలోయర్స్ ఉన్నారనో లేకపోతే కొంచెం ఫేమ్ వచ్చిందని. బట్ ఓవరాల్గా మీ వైపు నుంచి చూసుకుంటే ఎలాగా హెల్ప్ అవ్వదు? అండ్ సంహో మ్యాక్సిమం మూవీస్ అక్కడే ఫిల్టర్ అయిపోతూ ఉంటాయి. టూ అప్రోచెస్ ఉంటాయి దీనికి. నేను తెలిసిన వాళ్ళ నుంచి విన్నది ఏంటంటే, నీకంటూ ఒక రోల్ వాళ్ళు రాసుకొని సినిమాల్లో ఇవ్వాలి అంటే నీకు వచ్చిన రోల్స్ అన్నీ నువ్వు ఫస్ట్ చేయాలి. నీకు ఏదొస్తే అది చేస్తే దాని తర్వాత వాళ్ళు ఓహో ఈ అమ్మాయి చేస్తుంది కాబట్టి తిన కోసం ఒకటి రాయాలనే మైండ్ సెట్కి వస్తారు. నువ్వు ఫస్ట్ నుంచి నాకంటూ రోల్స్ రాయాలి, నేను అలా కల్పించి వెళ్ళిపోను అన్న మైండ్లో ఉండద్దు అని ఒక సెట్ ఆఫ్ పీపుల్ చెప్తారు. రెండో సెట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే, పెద్ద సినిమా చిన్న సినిమా, బిగ్ ఫిష్ స్మాల్ పాండ్, స్మాల్ ఫిష్ బిగ్ పాండ్ థియరీ లాగా, నీకు స్పేస్ అండ్ నీ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు చిన్న పెద్ద అని చూడకుండా తక్కువ రోల్ తక్కువ స్పేస్ అయినా సరే ఇఫ్ ఇట్స్ ఇంపార్టెంట్ డూ ఇట్, ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు యాడ్ వాల్యూ టు యువర్ క్యారెక్టరైజేషన్ డూ ఇట్ అని. సో మాక్సిమం నేను సెకండ్ డే ఫాలో అవుతున్నాను. అంటే వేర్ స్క్రీన్ స్పేస్ డ్యూరేషన్ కాకుండా ఇంపార్టెన్స్, ఐ మీన్ ఇఫ్ మై క్యారెక్టర్ జస్ట్ లాస్ట్ ఫర్ 5 మినిట్స్ బట్ ఇట్ స్టిల్ మేక్స్ అ డిఫరెన్స్ అండ్ ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఐఎమ్ డూయింగ్ ఇట్ ఓన్లీ. నైస్. కానీ ఇప్పుడు దాకా వచ్చిన సినిమాల్లో పెద్ద సినిమా వచ్చి చిన్న రోల్ వచ్చిన ఏమైనా రిజెక్ట్ చేసినవి ఉన్నాయా? రిజెక్ట్ ఏం చేయలేదు, బట్ అవి అలా అలా వచ్చి అలా పాస్ అయిపోతాయి. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, బట్ యా వచ్చాయి, పెద్ద ప్రొడక్షన్స్లో వచ్చాయి. అంటే అది వాళ్ళకి హెల్ప్ అవ్వదు, నాకు హెల్ప్ అవ్వదు, ఏదో ఉన్నానంటే ఉన్నాను అన్నట్టు కనిపించి యూజ్ లేదు కదా. అంటే ఇట్స్ నాట్ గోనా హెల్ప్. ఇప్పుడు పెద్ద కాస్ట్ ఉన్న సినిమాలో విరాజిత కనిపించిందంటే పెద్ద క్యాస్ట్కి ఏంటి, ఇట్ డజంట్ మేక్ డిఫరెన్స్. ఆ సినిమాలో ఆ నిమిషం నేను కనిపించిన దానికి నేను నన్ను చూసుకొని అరే నేను కనిపించాను అనుకునేలా కూడా ఎవరు గుర్తు కూడా ఉండదు. డజంట్ మేక్ డిఫరెన్స్. సో అలాంటివి నార్మల్లీ యూట్యూబ్లో అయినా యాక్టింగ్, ఓన్లీ యాక్టింగ్ తీసుకుందాం, యాక్టింగ్లో అమ్మాయిలు సర్వైవ్ అవ్వడం చాలా ఈజీ అని చాలామంది అనుకుంటారు, కానీ అనుకున్నంత ఈజీ కాదు. అంటే మన పక్కనే ఉండి ఒక స్టేజ్లో హెల్ప్ చేసిన వాళ్ళు వాళ్ళు మీరు ఇందాక అన్నట్టు పెద్ద స్టేజ్కి వెళ్ళాక చెయ్యి ఇచ్చి మళ్ళీ పైకి లాగుతారంటే లేదు, ఆల్రెడీ హెల్ప్ చేసాం కదా అన్న ఒపీనియన్లో వాళ్ళు ఉండొచ్చు. మామూలుగా వాళ్ళు అనుకున్నంత కేక్ వాక్ అయితే కాదు. అండ్ ఆల్సో అంటే సమ్హౌ, అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ద జెండర్ అబ్బాయిలకి బెటర్ అమ్మాయిలకి బెటర్ అని కాదు, కానీ నంబర్ ఆఫ్ మేల్ కౌంటర్ పార్ట్స్ ఇన్ ద ఇండస్ట్రీ చాలా ఎక్కువ, ఫీమేల్స్ బయటకు వచ్చి యాక్టింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. సో బయట ఎలా ఉంటుందంటే వచ్చి చేసేవాళ్ళే తక్కువ కాబట్టి చేసిన అందరికీ ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది అన్నట్టు ఉంటారు, కానీ నో నాట్ నెసెసరీ. బట్ చెప్పాలంటే ఫర్ అ మ్యాన్ స్పాన్ ఇన్ ద ఇండస్ట్రీ ఎక్కువ ఉంటుంది దాన్ ఫర్ అ ఉమెన్. అంటే నాట్ జస్ట్ యూట్యూబ్, నాట్ జస్ట్ సినిమా, హీ కెన్ వర్క్ అంటే ఒక అట్లీస్ట్ ఒక 20-30 ఇయర్స్ ఏరాలో తను మల్టిపుల్ ఫిల్మ్స్, మల్టిపుల్ జానర్స్, ఏజ్ అన్ని ప్లే చేయగలడు. అమ్మాయి వర్క్ వచ్చేసరికి చాలా కన్స్ట్రక్టివ్ అండ్ రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ అయిపోయింది. ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్, ఇంత నుంచి ఇంత, ఈ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ స్టీరియోటైప్ అయిపోతుంది బాగా. మెన్ హ్యావ్ మోర్ ఆప్షన్స్ టు ఎక్స్ప్లోర్ వేర్ ఉమెన్ డోంట్. అది అన్ఫార్చునేట్లీ మరి ఎందుకు అర్థం కాదో జనాలకి కానీ బయట కానీ. అగైన్ యూ కాంట్ కీప్ ఎక్స్ప్లెయినింగ్ పీపుల్ అంటే ఇది 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 అని నువ్వు అందరికీ చూపించలేవు. కానీ అబ్బాయిలకైతే
ఈ వర్క్ కాకపోతే ఆ వర్క్, లేకపోతే ఈ పర్సన్ కాకపోతే ఆ పర్సన్, వాళ్ళతో పాటు డే నైట్ జర్నీ చేస్తారు. వాళ్ళు ఈ పని కాకపోతే ఆ పని చెప్తే మొహమాటం లేకుండా చేస్తారు, సో దట్ వాళ్ళతో కొంత జర్నీ చేస్తే నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తుంది. అమ్మాయిలకు ఆ ఫెసిలిటీ కూడా లేదు కదా. ఈ పర్సన్ ద్వారా మనకి ఒక ఆపర్చునిటీ వస్తుందని తెలిసిన అమ్మాయి అయినందువల్ల యూ హ్యావ్ సమ్ బౌండరీస్, దీన్ని దాటి ఈ అవర్స్ దాటి నేను పని చేయలేను, ఈ అవర్స్ దాటి నేను మీట్ అవ్వలేను, ఈ ప్లేస్ దాటి నేను బయటికి రాలేను. సో ఇవి కష్టం, అవి అవి డెఫినెట్లీ. అంటే సో ఇండస్ట్రీలో సోషలైజింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, అంటే నువ్వు ఏదో పార్టీలకు వెళ్ళాలి, తాగాలి, తిరగాలి అనే కాదు, కానీ యూ టెన్ టు మీట్ మోర్ పీపుల్. నీకు అసలు అంటే ఒక కాస్టింగ్ కాల్ పెట్టే వరకు అక్కడ రిక్వైర్మెంట్ ఉంది ఆ ప్రొడక్షన్ హౌస్లో అన్న విషయం కూడా మన దాకా రాదు. అది పబ్లిక్గా అనౌన్స్ చేయరు, ఇన్సైడ్ సర్కిల్లోనే మాక్సిమం కాస్టింగ్ అయిపోతుంది. సో నాకు ఈ ప్రొడక్షన్ హౌస్లో ఆ ప్రొడక్షన్ హౌస్లో కొద్ది గొప్ప కాంటాక్ట్స్ ఉంటే ఓహో ఇక్కడ కాస్టింగ్ ఉంది అని వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుస్తుంది. అసలు నాకు కాంటాక్ట్సే లేనప్పుడు ఛాన్స్ లేదు నాకు తెలియడానికి. ఆ సినిమా అయిపోయి అరే ఈ రోల్ వీళ్ళు చేశారు నాకు ఎందుకు రాలేదు అని తర్వాత అనుకుంటే, బికాజ్ యూ డోంట్ నో పీపుల్ ఫ్రమ్ దట్ మీడియా హౌస్. అంటే యూ డోంట్ హ్యావ్ టు గో పార్టీ, యూ డోంట్ హ్యావ్ టు చిల్ విత్ పీపుల్, బట్ నీకు సోషల్ సర్కిల్ అయినా తెలిసే ఇది ఉండాలి. బట్ సమ్హౌ అందరం జెల్ అవ్వలేము. అంటే ఫర్ మీ ఐ హావ్ సమ్ లైక్ ఐ టోల్డ్ ఆ బౌండరీస్ వల్ల నేను కొన్ని జెల్ అవ్వలేము, కొన్ని చేయలేము. ఫర్ మెన్ ఇట్ ఇస్ డెఫినెట్లీ బెనిఫిషియల్. అట్లా నిజంగా సోషల్ అయ్యి పార్టీస్కి వెళ్ళి డస్ దట్, అంటే మనం విజిబుల్ గా ఉంటే ఆపర్చునిటీస్ వస్తాయా అంటారు, ప్రాబబిలిటీ నాకైతే కనిపిస్తుంది. ఐ హియర్ ఫ్రమ్ పీపుల్ అంటే సోషలైజ్ వెళ్ళి పార్టీస్ వెళ్ళు అని కాదు, యూ హావ్ టు హావ్ అట్లీస్ట్ అ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీబడి. అంటే మెయింటైన్ చేయగలగాలి, అంటే యూ హావ్ టు నో పీపుల్, పీపుల్ హ్యావ్ టు నో యూ. అంటే ఇప్పుడు ఒక రీల్ ఫేమస్ అయిందనో ఒక వీడియో ఫేమస్ అయిందనో ఓహో ఈ అమ్మాయి చేస్తుంది అని దాని ద్వారా కాదు, అట్లీస్ట్ దాని తర్వాత తెలిసినా సరే ఈ అమ్మాయి ఎక్కడ వర్క్ చేస్తుంది, సో అండ్ సో డైరెక్టర్, హలో అండి, హాయ్ బాయ్ అన్న పరిచయమైన మనుషులతో ఉంటే దిల్ కీప్ కన్సిడరింగ్ వెన్ దేర్ ఆపర్చునిటీస్. అంటే యూ హ్యావ్ టు బి విజిబుల్, నువ్వు వాళ్ళతో కాంటాక్ట్లో టచ్ పాయింట్స్ టచ్ చేస్తూ ఉంటే యుల్ బి విజిబుల్ అన్నది నేను విన్నాను మరి. కానీ విరాజ్దా, ఇజంట్ దిస్ కన్ఫ్యూజింగ్? ఏంటి అంటే ఇవాళ హిట్ అయింది, వీఆర్ ఫేమస్ టుడే, రేపు ఇంకొకటి వస్తుంది, వీఆర్ నోబడి, మళ్ళీ ఆపర్చునిటీ కోసం చూస్తూ ఉంటాం, మళ్ళీ ఒక ఆపర్చునిటీ వస్తుంది, మళ్ళీ అలా మెరుస్తూ ఉంటాం. అండ్ ఇదంతా ప్రెషర్లా ఉండదా? కీప్ ఆన్ రన్నింగ్ 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 పెద్ద స్టార్స్ తీసుకుంటే తప్ప మిగతా జర్నీ అంతా అలాగే ఉంటుంది. దట్ ఈస్ వై ఫిక్స్డ్ జాబ్, సెట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎందుకు ఉండదు మనకి? అంటే సమ్ డేస్ వీఆర్ వెరీ బిజీ, సమ్ డేస్ వీఆర్ వెరీ ఫ్రీ. అంటే వస్తే మనకు అన్ని పనులు ఒకే రోజు వచ్చి పడతాయి, లేని రోజు సంబడి కాల్ మీ, సంబడి గివ్ మీ సమ్ వర్క్ అన్నట్టు ఉంటుంది. ఇదంత అండర్స్టాండ్, అంటే 9 to 5 జాబ్ ఎలా ఉంటుంది అంటే వీకెండ్స్ చిల్ అవుతారు, మండే టు ఫ్రైడే వర్క్ చేస్తారు, ప్యాటర్న్ ఉంది. మనది ప్యాటర్న్ లేదు. నీకు షూట్ ఉంది అంటే పండగ లేదు, పబ్బన్ లేదు, ఆదివారం లేదు, ఏం లేదు, నువ్వు వెళ్ళి వర్క్ చేయాలి, అదే పండగ అంతే. బికాస్ ఫర్ యూ యువర్ వర్క్ ఇస్ ఎవ్రీథింగ్. అంటే నువ్వు నువ్వు ఆ సెక్యూర్డ్ లైఫ్ వద్దనుకుని కదా వచ్చావు, యూ కాంట్ కంప్లైన్ అబౌట్ దిస్ ఆల్సో. నువ్వు హజిల్ చేయడానికి ప్రిపేర్ అయ్యావు కాబట్టి యూ హ్యావ్ టు హజిల్ అంతే. దర్ ఇస్ కానీ ఆ హజిల్ కొంతవరకు కొందరు సిచ్యువేషన్లో కొంతవరకు భలే టార్చర్లా ఉంటుంది. ఒక్కొక్క రోజు వర్క్ వచ్చిందా ఈ టార్చర్ అసలు గుర్తురాదు, పరిగెడతాం మళ్ళీ. ఇస్ ఇస్ ద సేమ్? యా ఆఫ్ కోర్స్, వి లవ్ అవర్ వర్క్. అంటే దేనికోసం అయితే అన్నీ వదులుకొని వచ్చామో, వి లివ్ ఫర్ దాట్. అండ్ బ్యాడ్ డేస్ అంటారా, డోంట్ యూ థింక్ ఇట్స్ దేర్, ఇట్స్ జస్ట్ దేర్. ఎవ్రీ అదర్ డే మనకి ఏదో ఒకటి స్టార్ట్స్ కమింగ్ అప్. అండ్ సమ్టైమ్స్ వర్క్ ఉన్నా కూడా యూ హ్యావ్ సచ్ అ బ్యాడ్ డే రైట్ ఫ్రమ్ ద డే యూ వేకప్ వెళ్ళేదాకా. థింగ్స్ డోంట్ ఫాల్ ఇన్ ప్లేస్, బ్యాడ్ న్యూస్లు వింటాము, ఇందులో నువ్వు సెలెక్ట్ అవ్వలేదు, ఇది నీకు రాలేదు, డైరెక్టర్ సేస్ ఎందుకు ఇన్ని టేకులు తీసుకుంటున్నావు, ఈ షార్ట్ బాగాలేదు, పర్సనల్లీ ఫినాన్షియలీ, అండ్ యూ కాంట్ కంప్లైన్ అబౌట్ ఇట్. వర్స్ట్ పార్ట్ ఇస్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చేసింది అనుకో, చూడు నువ్వు చేయమన్నావు ఇట్లా చేసినా అవ్వట్లేదు, వాట్ విల్ యూ కంప్లైన్? సంథింగ్ యూ చోజ్ అబౌట్, దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ కంప్లైన్ అబౌట్. సఫర్, జస్ట్ సఫర్. బట్ ఈ గ్రాఫ్ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ గ్రాఫ్ అనేది ఒక పాయింట్ తర్వాత అంటే అంత బాయిల్ అప్ అయ్యి అలా అలా ఏమి అనిపించింది? అనిపిస్తుంది. ఐ మీన్ ఈ ఈ ఫీల్డ్ అని కాదు, మనం చూస్ చేసుకునే చాయిసెస్లో కన్వెన్షనల్ ఫీల్డ్స్ కాకుండా ఇంకా ఏ ఫీల్డ్లో, ఆర్ట్ ఫీల్డ్లో చూస్ చేసుకున్నప్పుడు ఏది ఎక్కువ స్టేక్లో ఉంటుందంటే మెంటల్ హెల్త్. అంటే ఫినాన్షియలీ నువ్వు సస్టైనబుల్గా ఉన్నా ఉండకపోయినా మెంటల్ హెల్త్ వైజ్ యూ హ్యావ్ టు
అంటే ఇంత పర్సనల్ షిట్ నడుస్తున్నా యూ హ్యావ్ టు బి. అంతే కదా, ఇప్పుడు నేను కెమెరా యాక్షన్ చెప్పక ముందు నేను ఇక్కడ ఏడుస్తూ గాల్ చేస్తూ ఫోన్ లో అచ్చుకుంటూ ఇది చేస్తూ అది చేస్తూ, ఇప్పుడు యాక్షన్ చెప్పంగానే యూ హ్యావ్ టు బి లైక్ హాయ్, యూ హ్యావ్ టు యాక్ట్. మెంటల్ హెల్త్ ఇస్ ఆల్వేస్ ఎట్ స్టేక్ ఫర్ ఎనీ చాయిస్ దట్ యు మేక్ ఇన్ లైఫ్. అంటే కన్వెన్షనల్ గా వెళ్ళిపోతున్న లైఫ్ కాకుండా ఏది చూస్ చేసుకున్నా నువ్వు చేసుకున్నావు కాబట్టి నువ్వు పడాలి. యా చాలా ఉంటాయి, బట్ ఏ ఫీల్డ్లైనా తీసుకున్నా నీ ఒక వర్క్ నచ్చలేదన్ను లేకపోతే నువ్వు అప్పుడు ఆ పర్టికులర్ టైంలో అక్కడ అలా బిహేవ్ చేయడం నచ్చలేదేమో అని కామెంట్ చేస్తారు. అది కూడా డైరెక్ట్గా లేకపోతే సివియారిటీని బట్టి, ఇండైరెక్ట్గా లేకపోతే డైరెక్ట్గా సివియారిటీని బట్టి. ఇక్కడ ఏంటి అంటే పొద్దున్న లేస్తే దే కెన్ కామెంట్, అంటే మనమే రైట్ ఇచ్చినట్టు ఇండస్ట్రీలో, విజిబుల్ ఇండస్ట్రీలో ఉన్నట్టు టాప్ టు బాటమ్ దేని మీదైనా కామెంట్ చేయొచ్చు. అండ్ నీ క్యారెక్టర్ మీద కామెంట్ చేయొచ్చు, నీ బిహేవియర్ మీద కామెంట్, అంటే ఇక్కడ బౌండరీస్ ఏం లేదు. దేని మీదైనా కామెంట్ చేయొచ్చు, ఎవరైనా కామెంట్ చేయొచ్చు. నువ్వు డిఫెండ్ చేయడానికి వద్దనడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే అరే నువ్వు పబ్లిక్ ఫిగర్, పబ్లిక్ ఫిగర్ అంటే పబ్లిక్ రైట్ ఉంది నీ గురించి మాట్లాడడానికి. ఉందా? ఓ ఉందేమో. అంటే ఇట్స్ లైక్ దాట్. అంటే యూ డోంట్ హ్యావ్ అసే అరే ఇలా ఎందుకు అన్నారు అంటే మా ఇష్టం, అంత అనకూడదు అంటే ప్రైవేట్ గా ఉండు. ఇప్పుడు నువ్వు నీ లైఫ్ తీసుకొచ్చి పబ్లిక్ గా పెట్టావు కాబట్టి అనే రైట్ నాకు ఉంది. ఓ ఉందా, ఓకే. అంటే స్టార్టింగ్ లో దిస్ యూస్ టు ట్రిగ్గర్ సో మచ్. అంటే మనం చిన్నప్పటి నుంచి ఇలా నలుగురితో మాటలు పడ్డా అలవాటు చేసుకుని ఉండం కదా. సో ఏదైనా ఇంట్లో ప్యాంపర్డ్ గా ఉంటాము, ఫ్రెండ్స్ అలా ఉండే టైప్, సడన్ గా యూ గెట్ టూ మచ్ అటెన్షన్ విచ్ ఇస్ గుడ్, అండ్ ఆల్సో టూ మెనీ కమెంట్స్ దట్ యు కాంట్ హ్యాండిల్ ఫ్రమ్ ఆల్ ది వే, టూ మచ్ ఆఫ్ బ్యాషింగ్ అండ్ ఆర్ మైండ్ ఇస్ సచ్ దట్ 10 మంది పొగిడినా ఒక్కళ్ళు ఏం నెగిటివ్ పెట్టారో అవునా ఇలా అన్నారంటే ఇస్ సంథింగ్ రాంగ్ విత్ మీ అట్టే వెళ్తుంది. ఆర్ మైండ్ సెట్స్ ఆర్ లైక్ దాట్. అది స్టార్టింగ్ లో ఇట్ యూస్ టు ఎఫెక్ట్ మీ సో బ్యాడ్లీ. తర్వాత ఐ హ్యావ్ బెటర్ థింగ్స్ టు వరీ అబౌట్ మ్యాన్, ఐ మీన్ హ్యావ్ టు డీల్ విత్ లైఫ్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ దిస్. జో హై సో హై. ఓకే, వ్యూయర్స్ కామెంట్ చేస్తున్నారు ఇదంతా మనకి దూరంగా ఉన్న వాళ్ళు. ఓకే ఫైన్, ఒక ఆడిషన్కి వెళ్ళిన ఆడిషన్ తీసుకున్నా, ఒక ఆడిషన్కి వెళ్తే అంటే ఆడిషన్కి లోపల అడుగు పెడుతున్నప్పుడే యూ గేవ్ దెమ్ రైట్, ఓకే ఓకే నేను ఇప్పుడు ఆడిషన్ ఇస్తా, నువ్వు నా యాక్టింగ్ గురించి కామెంట్ చేస్తావా, నా పర్సనాలిటీ గురించి కామెంట్ చేస్తావా, లేకపోతే పక్కకి వెళ్ళి అట్లాంటి ఇట్లాంటి నా క్యారెక్టర్ గురించి కామెంట్ చేస్తావా. ప్రొఫెషనల్గా డీల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇట్స్ మోర్ హర్టింగ్ కదా. అంటే యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ ఆర్ ఆన్ యువర్ ఫేస్, ఇట్ డజంట్ మేక్ డిఫరెన్స్. వెనకేం మాట్లాడు, ఐ కాంట్ గో కరెక్ట్ ఎవ్రీబడి దట్ ఈస్ టాకింగ్ బిహైండ్ మై బ్యాక్ డోంట్ డూ దిస్, ఐఎమ్ నైస్ పర్సన్ అంత నా ఎక్స్ప్లెయిన్. సరే నా ముందు ఆన్ మై ఫేస్ డెఫినెట్లీ దే డోంట్ డూ ఇట్ ఆన్ యువర్ ఫేస్ ఇఫ్ ఇట్, బట్ డిడ్ ఎనీవన్ అంటే ఆన్ ఫేస్ చెప్పారా? చెప్పరు కదా, అదే ఉంటుంది. ఆన్ ఫేస్ దే డోంట్ డూ ఇట్, అండ్ సమ్హౌ ఎక్కడైనా లైన్స్ క్రాస్ అయ్యి ఆన్ ఫేస్ ఉన్నా వీఆర్ స్టబన్ ఎనఫ్ టు టాక్, ఏ ఎందుకట్లా యూ కాంట్ డూ దిస్ అని మాట్లాడే స్టేట్ లో మనం ఉంటాం కాబట్టి వీ విల్ డిస్కస్ అబౌట్. ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చిందా ఆయన వాళ్ళు నీ ఫేస్ మీద అన్నా, ఆ వర్క్ ఎన్వైర్మెంట్ లో ఉన్నాం కాబట్టి ఆయన ఒక డైరెక్టర్ పొజిషన్ లేకపోతే ఇంకేదైనా మంచి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మీకన్నా హై పొజిషన్ ఉంటే తిరిగి ఆయన కామెంట్ చేయలేను అని జస్ట్ స్మైల్ చేసి పక్కకు వచ్చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? పక్కకు వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, అనేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. చాలా రోజులు అనేసిన తర్వాత ఫీడ్బ్యాక్ లో వచ్చి యూ కాంట్ సే దాట్ హిస్ హీ ఆర్ షీ ఇస్ ఇన్ అ బెటర్ పొజిషన్ ఆర్ ఇది కాబట్టి యూ హ్యావ్ టు నాట్ డూ ఇట్ అన్న ఇన్పుట్స్ విన్నాక ఫైన్ చలో లోలో ఉన్నాను మళ్ళీ మాటలు కూడా ఎందుకు అని కంట్రోల్ అంటే దట్స్ హౌ యూ లెర్న్ ఏమో కదా. ఒకటి చేసిన తర్వాత విత్ దాట్ యూ లెర్న్ దట్ ఓహో ఇది చేసి ఉండకూడదు అని అనేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. దాని తర్వాత నేర్చుకుని ఇప్పుడు ఇట్స్ లైక్ యా యా ఇప్పుడు అంటే 4 ఏళ్ళు అయిపోయింది కదా, సో ప్రో అయిపోయా. ఓకే వాట్ ఎవర్ యు సే ఐ యామ్ అట్ యువర్ సర్వీస్, ఫైన్. ఇప్పుడు అర్థమైందా అంటే ఎక్కడెక్కడ అబ్స్టికల్స్ ఉంటాయో మనకి ట్రిగ్గర్ అయిపోతుంది కదా, ఈజీగా తెలుస్తుంది. యునో దట్ సేఫ్ ప్లే ఇక్కడ ఇక్కడ అట్లా వెళ్ళడం వచ్చిందా? డెఫినెట్లీ వచ్చింది ప్రొఫెషనల్ గా. అదంతా వచ్చి ఎక్కడో దగ్గర వెంట్ అవుట్ ఉండాలి కదా, ఫ్రెండ్స్ దగ్గర, పేరెంట్స్ దగ్గర, ఫోన్ లోనో వెంట్ చేసుకోకపోతే లైక్ ఐ సెడ్ మెంటల్ హెల్త్ ఇస్ ఆల్వేస్ ఎట్ స్టేక్. ఆ క్షణానికి ఆ నిమిషానికి అర్జ్ కంట్రోల్ చేసుకున్నా సమ్వేర్ ఇస్ దట్ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఇస్ ఆల్వేస్ దేర్, ఇంకెక్కడో ఒక దగ్గర యుల్ టేక్ ఇట్ అవుట్. ఓకే, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యు లైక్ మోస్ట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ? ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చే వన్ ఆస్పెక్ట్ అంటే ఫిలిం పీపుల్ చూడమా, సెట్ కెళ్ళి మూవీ షూట్ చూడమా? నో నో నో, అంటే ఫిలిం పీపుల్ మీట్ అవ్వడమా? వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ మేక్స్ యూ హ్యాపీ? కెమెరా యార్, వెన్ యూర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఇట్స్ లైక్ నిన్ను చూసుకుని
ఫస్ట్ టైం నేను యాక్ట్ చేసినప్పుడు నేను అది స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఓ అంటే సినిమాల్లో టీవీలో మనం ఎవరినైనా చూసి మనల్ని మనం చూసుకుంటే ఓహో నేను చేయగలనా. చాలాసార్లు మన అద్దం ముందు నుంచొని వీ ట్రై టు డూ ఆల్ దాట్ కదా. నిజంగా మనం అది చేసే పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. మనం చేయడమే కాదు, ఎవరైనా చేస్తారు ఫోన్లో, బట్ పీపుల్ నీకు అప్లాస్ చేసినప్పుడు ఓకే నన్ను నేను నచ్చుకోవడమే కాకుండా జనాలు అందరూ ఆదరిస్తున్నారు. వెన్ యూఆర్ అ పీపుల్ ప్లీజర్, నీ టాలెంట్తో నువ్వు పీపుల్ని వెన్ యూ కెన్ ఇంప్రెస్ దెమ్, దాట్ పార్ట్ ఇస్ లైక్. ఒకప్పుడు అప్రిసియేషన్ అనేది, జనాల చప్పట్లు అనేవి అమూల్యమైనవి, చాలా ప్రీషియస్గా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియాలో నువ్వు సూపరు, నువ్వే నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అని చెప్పి నేను నీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్తారు. సేమ్ అదే సేమ్ అకౌంట్లో సేమ్ పర్సన్ సేమ్ కామెంట్ ఉంటుంది. అంటే ఎక్కడో ఇదంతా డైల్యూట్ అయిపోయింది, అప్రిసియేషన్ కూడా దీన్ని రియల్గా మనం ఆస్వాదించలేము అన్న సిచ్యువేషన్ అనిపించిందా? అంటే కమెంట్స్ అనే కాదు, ఐ డోంట్ మీన్ అప్రిసియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమెంట్స్ అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సిరీస్కి అప్రిసియేషన్ అంటే వ్యూవర్షిప్పే. ఇప్పుడు 2 మిలియన్ మంది చూస్తే 2000 మందే కమెంట్ చేస్తారు, విచ్ ఇస్ 1%. సో ఎన్ని కమెంట్స్ వస్తున్నాయి, ఎన్ని పొగడ్తలు వస్తున్నాయి, 2000 మంది పొగుడుతున్నారు, 2 లక్షల మంది చూస్తున్నారు. సో రేషియో ఆఫ్ కమెంట్స్ వచ్చి కానీ వ్యూవర్షిప్, అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను గుర్తుపట్టి మీరు పెళ్లివారు మండి చేశారు కదా, దట్ ఈస్ అప్రిసియేషన్ ఓన్లీ. అంటే మీరు బాగా చేస్తారు కిందన, అక్క నువ్వు బాగా చేస్తావు అన్న ఒక కమెంట్ పెద్ద డిఫరెన్స్ మేక్ చేయకపోవచ్చు. 2-20 లక్షల మంది చూస్తున్నారు, నువ్వు పెట్టిన వెంటనే ఇంతమంది నచ్చుకుంటున్నారు. సో నీ సోషల్ మీడియాలో కింద 20 కమెంట్లు రావచ్చు, నీకు ఫాలోవర్స్, నువ్వు నేను ఇష్టపడకపోతే నేను ఫాలో అవ్వరు కదా. లైక్ చేయడం కమెంట్ చేయడం కాదు, అంటే నిన్ను అడోర్ చేస్తున్నారు కాబట్టి దే ఫాలోయింగ్ యువర్ వర్క్, దే ఫాలోయింగ్ యూ పర్సనల్లీ. బయట నిన్ను చూసినా సరే నువ్వు ఈ ఇక్కడ ఈ సెకండ్ దగ్గర ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ బాగుంది అంటే ఎందుకంత చేస్తున్నారు అంటే బికాస్ దే లైకింగ్ ఇట్, దట్ ఈస్ అప్రిసియేషన్ ఓన్లీ. విరజిత, ఒక 5 ఇయర్స్ ముందు యూట్యూబర్గా అప్పుడే ఇనిషియల్గా స్టార్ట్ చేసి ఈ 5 ఇయర్స్లో కొంచెం సక్సెస్ గెయిన్ అయ్యి ఈ మధ్యకాలంలో కొంతమంది యూట్యూబర్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ అని కూడా చెప్పొచ్చు, కెరీర్ చాలా స్పాయిల్ చేసుకుంటున్నారు. ఇది చూసిన పెద్దవాళ్ళు కానీ బయట కొంచెం పలుకుబడి ఉన్నవాళ్ళు లేకపోతే జీవితంలో సెటిల్ అయిన వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళకి ఏజ్ మెచ్యూరిటీ రాకముందే సక్సెస్ చూసేశారు, డబ్బులు చూసేశారు, అది ఏం చేయాలో తెలియక విపరీత ధోరణిలోకి వెళ్ళిపోయి ఇలా కెరీర్ లైఫ్ కూడా స్పాయిల్ చేసుకుంటున్నారు అంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం సక్సెస్ఫుల్గా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ ఈ రేషియో ఎక్కువగా అనిపిస్తుంది. వాట్ ఈస్ యువర్ టేక్ ఆర్ యువర్ కామెంట్ ఆన్ దట్? ఏమంటే దట్స్ అ వెరీ ఇండివిజువలిస్టిక్ థింగ్, అంటే వీ కాంట్ పాస్ అ కమెంట్ ఆన్ దాట్ బికాస్ మారుతారు కదా. అంటే 10 ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీ ఉన్నట్టు ఇప్పుడు ఇండస్ట్రీ లేదు, 20 ఇయర్స్ తర్వాత ఇలా ఉండదు. సో స్పాయిల్ చేసుకుంటున్నారు, పతనం అయిపోతున్నారా అన్నది, అంటే దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎవరికి ఇమీడియట్గా దేని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తెలియవు. ఇట్ హ్యాపెండ్ అంటే అది దట్స్ అ వెరీ పర్సనల్ థింగ్ అండ్ ఇండివిజువలిస్టిక్ థింగ్. ఎవరు కావాలని కరియర్ స్పాయిల్ చేసుకోవాలి అనుకోరు. ఎక్కడో చేసిన ఒక యాక్ట్ అది పైలప్ అయ్యి అండ్ సమ్హౌ బర్స్ట్ అయిపోతుంది మీడియాకి వచ్చేసరికి, అది చిన్నది కూడా భూతద్దం అయిపోయి పోట్రీ అవుతోందో, మరి దట్స్ ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్ కమింగ్ అవుట్ అండ్ మేబీ పబ్లిక్ కూడా ఎక్కువ అటాచ్ అయిపోవడం వల్ల వాళ్ళు ఎవరినైతే అభిమానిస్తారో వాళ్ళ మీద చిన్న ఇది వచ్చినా సరే దాన్ని వాళ్ళు తీసుకోలేక బ్యాక్ ల్యాష్ అవ్వడం, అగైన్ అంటే ఇట్స్ అ వెరీ పర్సనల్. బట్ ఈ పబ్లిక్గా ఉన్నప్పుడు, పబ్లిక్గా వాళ్ళు విజిబుల్గా ఉన్నప్పుడు, వాళ్ళ వర్క్ విజిబుల్గా ఉన్నప్పుడు డూ థింక్ ఇది అంటే వాళ్ళు ఎక్స్ట్రా కాన్షియస్గా ఉండాలి. దట్స్ వాట్ అంటే సీనియర్ యాక్టర్స్ కానీ ఈ ప్రొఫెషన్ ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు చేస్తున్నది, అది వాళ్ళు ఇంకొక కొంచెం ఎక్స్ట్రా ఉండాలి కేర్ తీసుకుంటారు ఐడియల్లీ. బట్ అంటే ఇట్స్ బోత్ వేస్, అంటే ద పర్సన్ హ్యాస్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్ బికాస్ దెర్ ఇస్ టూ మచ్ అటెన్షన్ ఆన్ యూ, అండ్ అదర్వైజ్ ఆల్సో చిన్న చిన్న ఇష్యూస్ని కూడా బికాస్ దే ఆర్ సెలబ్రిటీస్ ఆర్ బికాస్ దే ఆర్ పబ్లిక్ ఫిగర్స్ అది ఎక్కువ పోర్ట్రే అవ్వడం, అంటే ఇట్స్ నార్మల్. అంటే నువ్వు నడుస్తూ ఒక దగ్గర ఒక మెట్టు స్లిప్ అయి పడిపోయావు అంటే ఒక మామూలు మనిషి పడిపోతే అక్కడ గతుకుంది, మెట్టు స్లిప్ అయి పడు సమ్ ప్రొఫె ఒక సెలబ్రిటీ పడిపోతే ఆ గట్టులో వీళ్ళు నిర్లక్ష్యంగా నడిచారు. ఐ మీన్ ఇట్స్ టువర్ ఇస్ హ్యూమన్, అంటే కాలు స్లిప్ అయి పడ్డారు అంటే ఏ మనిషి అయినా స్లిప్ అయి పడే ఛాన్స్ ఉంది. దాన్ని పబ్లిక్ ఫిగర్కి వచ్చినప్పుడు ఎక్కువ పోర్ట్రే చేస్తారు, నార్మల్ పర్సన్ అనేసరికి ఇట్స్ ఓకే ఇట్స్ ఫైన్ అన్నట్టు ట్రీట్ చేస్తారు. యా దే హ్యావ్ టు బి ఎక్స్ట్రా కాన్షియస్ అండ్ ఐ థింక్ ద పీపుల్ అండ్ మీడియా ఆల్సో హ్యావ్ టు లిటిల్ చిల్ డౌన్ ఐ మీన్
వాళ్ళు మనుషులే కదా, కానీ మర్చిపోతున్నారు తప్పులు కూడా. అంత ఎంత స్పీడ్గా పాపప్ అవుతున్నాయి అవన్నీ, డైల్యూట్ అయిపోతుంది. పబ్లిక్లో డైల్యూట్ అయిపోతుంది, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్స్లో వాళ్ళ ఫ్యామిలీస్ మీద పడిన ట్రామా నాలుగు రోజులే రచ్చి ఉండొచ్చు, బట్ ఆ నాలుగు రోజులు ఫ్యామిలీ కానీ ఆ మనిషి కానీ పడిందంతా వీళ్ళు నాలుగు రోజులు అయ్యాక మర్చిపోతారు. టుడేస్ న్యూస్ పేపర్, టుమారోస్ వేస్ట్ పేపర్ అన్నట్టు ఉంటారు, కానీ ఆ ఫ్యామిలీ అండ్ ఆ పర్సన్ గో త్రూ అయింది సమ్ ఇయర్స్ టుగెదర్ వాళ్ళు అది క్యారీ చేస్తారు. సమ్హౌ వి ఫర్గట్ టు బి కైండ్ అనిపిస్తుంది నాకు. అదైతే అనిపిస్తుంది, అంటే ఇన్విజిబిలిటీ కదా కామెంట్స్ కానీ ఏదైనా అంటే ఐడెంటిటీ లేకుండా మాట్లాడేస్తున్నాం, కానీ ఒక ఐడెంటిటీ ఉన్న మనిషి గురించి మాట్లాడుతున్నాం కదా, ద ఫర్గెటింగ్ ఇట్ అంతే, అది హక్ అనేసుకుంటున్నారు. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ అండి, హౌ యూ వాంట్ టేక్ ఇక్కడ నుంచి ఎలా ఎలా వెళ్దామని, వేర్ యూ వాంట్ సీ యువర్ సెల్ఫ్? సో డెఫినెట్లీ ద సేమ్ ఫీల్డ్, పర్సూయింగ్ యాక్టింగ్, నాకు ఇంకేం రాదు. అంటే అఫ్ కోర్స్ చదువుకున్నానే జాబ్ వస్తుంది, కానీ నేను అది చేయాలనుకోవట్లేదు కాబట్టి ఇటు వచ్చాను. అండ్ యా, ఫిలిమ్స్ ఇస్ వాట్ ఐమ్ ఎయిమింగ్ ఎట్. 5 ఇయర్స్ డౌన్ ద లేన్ అంటే కొంచెం ఇయర్ ప్రొడక్టివ్గానే ఉంది, లాస్ట్ ఇయర్ కూడా ఇట్ వాస్ ప్రొడక్టివ్ ఎనఫ్, రెండు సిరీస్లు హిట్ అండ్ ఆల్. సో కొంచెం హోప్ అయితే కనిపిస్తుంది, యాజ్ లాంగ్ యాజ్ సంబడి ఈస్ నాట్ రెడీ టు స్టాప్ మీ ఐ విల్ గో. ఓకే, మా అమ్మాయిలకి మేజర్గా వచ్చే క్వశ్చన్, ఈవెన్ ఐఎమ్ ఫేసింగ్, అందుకే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, ఎవరు ఎక్సెప్షనల్ కాదు కాబట్టి, పెళ్ళి ఎప్పుడు? తొందరే ఉంది, చేసుకుందాం, ఎప్పుడొకప్పుడు తప్పదు. కానీ ఇంట్లో ప్రెషర్ లేదా? ఉంది, ఉంటుంది, అంటే ఉంటుంది కదా ఇంట్లో ప్రెషర్ ఉండకపోతే, వాళ్ళు కాకపోతే ఇంకెవరు ప్రెషర్ పెడతారు? ఇప్పుడు ఫాలో అయ్యే వాళ్ళే అడుగుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళు, కన్న వాళ్ళు వాళ్ళు అడగకుండా ఉంటుంది. చేద్దాం అంటే ఈవెన్చువల్లీ జరగాల్సిందే, ఎన్నో రోజులు మనం కూడా దాటేలేము, జరుగుతుంది. కానీ ఈ ఇండస్ట్రీలో ఉన్నారంటే చాలా మంది అనుకుంటారు పొద్దున్న లేస్తే ఈవినింగ్ పడుకునే వరకు ఫోన్ నిండా ప్రపోజల్సే ప్రపోజల్స్ అని అనుకుంటారు, కానీ ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్ యాక్చువల్లీ. బట్ అంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ మీకు? అంటే ప్రపోజల్స్ అంటే వాట్ డూ యూ కన్సిడర్ అస్ ప్రపోజల్? ఐ లవ్ యూ ఇస్ నాట్ అ ప్రపోజల్. యూ సీ మై కంటెంట్ అండ్ దిస్ ఐ లవ్ యువర్ కంటెంట్, ఐమ్ రెడీ టు మ్యారీ, దట్స్ నాట్ అ ప్రపోజల్. ఐ మీన్ దట్స్ నాట్ హౌ యూ చూస్ అ పర్సన్ యూ వాంట్ టు స్టే విత్, జస్ట్ బికాస్ సో అండ్ సో పర్సన్ సా మై కంటెంట్ అండ్ సెడ్ ఐ లైక్ యువర్ కంటెంట్, ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ యూ. ఐ డోంట్ నో, దాన్ని మనం ప్రపోజల్ లో కన్సిడర్ చేయలేము కదా, చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. సీరియస్ ప్రపోజల్స్ ఇండస్ట్రీకి వచ్చాక అంటే అది కన్సిడర్ చేసే అంత పెద్దవి కాదు, ఇగ్నోర్ చేసే అంత చిన్నవి కాదు, బట్ మనకి ప్రపోజల్స్ కన్నా అరే కొంచెం ఆపర్చునిటీస్ ఏమైనా ఇప్పించవా, ఇవి ఇవి నేను చూసుకుంటానులే, నాకు అది కావాలి, డోంట్ హెల్ప్ మీ విత్ దిస్ బట్ హెల్ప్ మీ విత్ దాట్, అంటే నీకు నేను కావాలని ఇది అడుగుతున్నా, నాకు అది కావాలి. సో కెరియర్ లో ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే ఇప్పించు అన్నట్టు. బట్ ఇక్కడ ఉన్నప్పుడు పర్సనల్ లైఫ్, రిలేషన్షిప్స్ అవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కదా, ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ లేచి పరిగెట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి నెక్స్ట్ ఏంటనేది ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి అంత టైం ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్ మెయింటైనింగ్ చాలా కష్టం, కష్టమవుతుంది. ఇప్పుడు అదే అంటారు కదా, అంటే ఇంకోళ్ళకి అయితే నువ్వు తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి యు హావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ మై ఫీల్డ్ ఇస్ దిస్, నువ్వు చెప్పడంలోనే నీకు సగం టైం అయిపోతుంది. ఐ మీన్ సమ్ డేస్ ఆర్ ఇయర్స్ ఇన్ టు మ్యారేజ్ ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ యూ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ దట్ ఓకే నా ఫీల్డ్ ఇంత ఇది హౌ, అంటే దానికే టైం ఇచ్చుకుంటావా, దీనికే టైం ఇచ్చుకుంటావా? మాక్సిమం మ్యారేజ్ అన్న టాపిక్ని మనందరం పుష్ చేయడానికి రీజన్ ఏముంటుందంటే అర్థం చేసుకునే పర్సన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే అదే అంటే పాయింట్ ఏంటంటే నీకు ఆల్రెడీ నీ కెరియర్ వైజ్, నీ ఆపర్చునిటీస్ వైజ్ నీకు చాలా టెన్షన్స్, హజిల్స్ ఉంటాయి. అట్లీస్ట్ మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్ హ్యాస్ టు బ్రింగ్ యూ పీస్. అక్కడ నువ్వు హజిల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, ఇక్కడ నువ్వు అంటే అరే ఎక్కడో దగ్గర కేవస్ లేకుండా పీస్ ఉండాలి కదా. మనం మాక్సిమం ఈ టాపిక్ ఎందుకు స్కిప్ చేయడానికి చూస్తాము అంటే, నువ్వు ఎవరికి ఇది ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయలేవు, ఇంట్లో వాళ్ళకే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్నేళ్ళు పట్టింది. అగైన్ న్యూ పర్సన్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్, బట్ ఎందుకులే అనిపించింది. కానీ తప్పదు, ఇనెవిటబుల్, అంటే దాన్ని నువ్వు దాటేయాలనుకున్నా వాళ్ళు వేయనివ్వరు. అండ్ సమ్వేర్ ఎక్కడ దగ్గర నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి. యా, ఇప్పుడు మన చుట్టూరు ఉన్న వాళ్ళని చూస్తే రియాలిటీలో పెళ్ళిళ్ళు సక్సెస్ అయ్యాయి, సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువ పడిపోతుంది కూడా. ఇవి చూసినప్పుడు ఇంకా అంటే మనకు ఆల్రెడీ నిరుత్సాహం లేదు, కొంచెం యాడ్ ఆన్ అయ్యి వద్దులేరా బాబు ఇప్పుడు అని అనిపించట్లేదు. ఎనీ టైమ్స్, ఐ మీన్ అంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది డైల్యూట్ అవుతూ వచ్చిందో
అది మనమే డైల్యూట్ చేసాము తెలియదు కానీ సమ్హో ఆ హోప్ అయితే చాలా మటుకు అవసరమా ఇప్పుడు మళ్ళీ అంటే ఇట్స్ నాట్ లాస్టింగ్ అన్న పాయింట్ కన్నా దాని ఎఫెక్ట్ కెరియర్ మీద మళ్ళీ ఉంటుందేమో. పర్సనల్గా ఇఫ్ ఇట్స్ నాట్ లాస్టింగ్ అది నా మటుకు అన్నట్టు నేను ఇప్పుడు ఉండలేను ఎందుకంటే పబ్లిక్ ఫిగర్స్ మనం ఇప్పుడు. సో దాని ఇంపాక్ట్ దా పర్సనల్ ఇంపాక్ట్ నువ్వు వర్క్ మీద పడ్డం పబ్లిక్లో తెలియడము ఆ భయం ఇంకా అదే చెప్తున్నారు మీరు ఇందాక అన్నట్టు డోంట్ వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కాన్షియస్ అంటే యా వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కాన్షియస్ మామూలుగా చూసింగ్ అ పర్సన్ అండ్ గోయింగ్ మ్యారింగ్ అ పర్సన్ వేరు ఈ బయట ఇలాంటి అన్సక్సెస్ఫుల్ మ్యారేజెస్ ఉన్నప్పుడు ఇంకా అండ్ అంటే మన ఫీల్డ్ని యాక్సెప్ట్ చేయడము అర్థం చేసుకోవడం చాలా కష్టం చాలా కష్టం. సో సమ్హౌ డీపెస్ట్ ఫియర్స్ లో అది ఉండిపోయిద్దేమో అంటల్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇట్స్ వీఆర్ గోయింగ్ టు బి స్కేర్డ్ ఆఫ్ ఇట్ అనిపిస్తుంది. ఏంటి ఇన్ఫినిటంలో నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ డిసైడ్ అయ్యిందా లేకపోతే వాట్ ఈస్ యువర్ నెక్స్ట్? సో ప్రస్తుతానికి పెళ్లివారమండి ఇంకొక 2-3 ఎపిసోడ్స్లో అవుతుంది అయ్యాక ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ రన్ అవుతుంది జానకి సమేత రఘురామ అని అది అండ్ చూడాలి ప్రీవియస్ హిట్ అయిన సిరీస్ సీక్వెల్స్ ప్లాన్ ఉన్నాయి అంటే ఐ డిడ్ అ సిరీస్ కాల్ డేట్ విత్ బాస్ దాని సీక్వెల్ రాధా గోపాలం దాని సీక్వెల్ ప్లాన్ అయితే ఉంది ఇంకా ఆడియన్స్ని బట్టి వాళ్ళ రియాక్షన్ అంటే యూ కాంట్ కీప్ ఆన్ డూయింగ్ కంటెంట్ విత్ ద సేమ్ పర్సన్ అంటే ఒకే కౌంటర్ పార్ట్తో కంటెంట్ చేస్తున్నా సరే బోర్ అయిపోతారు అండ్ దెన్ సమ్హౌ గెట్ యూస్ టు సీయింగ్ ఓన్లీ విత్ దాట్ పర్సన్ అంటే వీళ్ళతో కంటెంట్ హిట్ అయితే వీళ్ళతోనే చేయి వీళ్ళతోనే చేయి అంటారు బట్ దట్ డజంట్ వర్క్ అంటే కాస్టింగ్ మారుతూ ఉండాలి. సో విత్ డిఫరెంట్ పర్సన్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ మేబీ విల్ కమ్ బ్యాక్ టు పెళ్లివారమండి సీజన్ 3 అగైన్. ఇప్పుడు చాలా మందికి వ్యూయర్స్కి ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే ఛానల్స్లో వస్తే దే పే యూ మంత్లీ ఇట్లా అని బట్ యూట్యూబ్లో వచ్చేసరికి అంటే ఈ వ్యూయర్షిప్ని బట్టి దే పే యూ ఆర్ మనకి సినిమాలో ఎలాగా పర్ డే ఎలాగా లేకపోతే ఈ ప్రాజెక్ట్ కింద అని ఐఎమ్ ఎంప్లాయీ సో అది ఛానల్స్లో లాగా మంత్లీయే పే ఉంటుంది అంటే ఇట్ డిపెండ్స్ అంటే ఫ్రీలాన్సర్స్ అయితే ఒకలా ఉంటుంది ఎంప్లాయీస్ అయితే ఒకలా ఉంటుంది ఇఫ్ యూ ఓన్ అ ఛానల్ ఒకలా ఉంటుంది అంటే నాకంటూ నా ఓన్ ఛానల్ ఉండి ఇఫ్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ ఇట్ పార్ట్నర్షిప్ లాగా దిస్ పార్ట్ ఆఫ్ రెవెన్యూ బిలాంగ్స్ టు మీ దిస్ పార్ట్ పర్సంటేజెస్ ఉంటాయి ఫ్రీలాన్సర్స్ ఉంటే నంబర్ ఆఫ్ డేస్ కానీ పర్ సిరీస్ కానీ ఉంటుంది నేను ఎంప్లాయీని కాబట్టి నాకు అట్లే ఉంటుంది మంత్లీ సో నంబర్ ఆఫ్ వీడియోస్ పర్ మంత్ అలా so it depends on different people now that I am associated with infinitum I am an employee with infinitum so my salary finally prasad garu ne interview chesana amma amazing asalu tana talent taniki vakchaturyam writing meedunna grip asalu entante na telisi nenu chustunna 3-4 episodes emo chusinappudu ఒకదాంట్లైనా ఒక దాంట్లో రైటింగ్ అనేది ఎక్కడొక్కడే ఎవాపరేట్ అయిపోద్ది ఇంకా స్కిల్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇంకేముండదు ఏదో ఒకటి సర్దుద్దాము సర్ది కట్టేద్దాం అన్నట్టు ఎక్కడా అనిపించలే ఏ ఎపిసోడ్ కా ఎపిసోడు అన్న మాటలు రాయడం కానీ చాలా టాప్ నాచ్ అనిపించింది. వెరీ వెరీ అంటే వెరీ టాలెంటెడ్ నేను ఎప్పుడు ఆయనతో అంటాను యూ హ్యావ్ సరస్వతి దేవి మీ దగ్గర ఉన్న రోజులు యూ విల్ ప్రాస్పర్ అని అంటే ఈస్ వెరీ టాలెంటెడ్ అండి అంటే ఆ విషయంలో అదే అంటున్నాను చాలా మంది పాపం మన ఇండస్ట్రీలో మన ఫీల్డ్లో టాలెంటెడ్ ఉన్నారు రైట్ టైం తను కూడా చాలా రోజుల నుంచి ఉన్నాడు ఆల్మోస్ట్ అంటే ఐ డోంట్ నో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ బట్ నేను వచ్చి 4 అయింది తను నాకన్నా చాలా ముందు నుంచి ఉన్నాడు అండ్ ప్రాపర్ బ్రేక్ తనకి వచ్చి ఉండింది కానీ చాలా హ్యూజ్ సక్సెస్ ఈ మావిడాకులు పెళ్లివారమండితో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు పీపుల్ నో హిమ్ ముందు కూడా వెరీ సక్సెస్ఫుల్ హీ వాజ్ సో మెట్టు 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 ఎదుగుతూ నౌ దట్ హిస్ వర్కింగ్ ఫర్ ఫిల్మ్స్ ఆల్సో రాస్తున్నాడు గుడ్ అంటే వెన్ మనుషులు ఎదుగుతుంటే యూ ఫీల్ నైస్ మన వాళ్ళు అనే దట్ ఫీలింగ్ ఇస్తారు. నార్మలీ ఒక యాక్టర్ మన స్టార్టింగ్లో కొంచెం రిలేటెడ్గా దీనికి మాట్లాడుకున్నాం బట్ క్వశ్చన్ ఫార్మేట్లో ఇప్పుడు అడుగుతున్నాను నార్మలీ ఒక యాక్టర్ ఏ ఇమోషన్ అయినా కరెక్ట్గా ఇమోట్ చేయాలి అంటే పర్సనల్లీ తన ఆ ఇమోషన్ని గట్టిగా ఫీల్ అయి ఉండాలి అని ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమర్ రాసే వాళ్ళకి విపరీతమైన లైఫ్ హర్డిల్స్ ఇచ్చి ఉంటుంది అంటారు అలాగా యాజ్ అన్ యాక్టర్గా నువ్వు ఫుల్ ఫ్లెజ్డ్గా నువ్వు కనిపించాలి అంటే నీ యాక్షన్లో నువ్వు అన్ని ఇమోషన్స్ గో త్రూ అయి ఉండాలి అని హౌ ఫార్ డూ యూ అగ్రీ విత్ దట్ గో త్రూ అయి ఉండాలి అంటే యాజ్ పీపుల్ మనం అందరం గో త్రూ అవుతాం అంటే యాక్టర్ కాకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరామ్యాన్ అయినా సరే ఏడుస్తాడు నవ్వుతాడు బాధపడతాడు ఆనందపడతాడు ఎవ్రీ పర్సన్ గోస్ త్రూ ఆల్ ఇమోషన్స్ ఇన్ హిస్ లైఫ్ అంటే సో ఎందుకు జనాలు చూసి నచ్చుకుంటున్నారు అంటే వాళ్ళు ఆ సీన్లో ఏడ్చారు యాక్టర్స్ ఏడ్చి చూపించారు దానికి వాళ్ళు రిలేట్ అయ్యారు సో ఆల్ ఆఫ్ అస్ గో త్రూ ఆల్ దోస్ ఇమోషన్స్
టు పర్ఫామ్ దెమ్ అంటే ఆన్ స్క్రీన్ మీద నేను ఏడ్చినట్టు నవ్వినట్టు రియల్ లైఫ్లో అంత నవ్వకపోవచ్చు అంత ఏడవకపోవచ్చేమో, కానీ యాక్టింగ్ ఇస్ అబౌట్ మేకింగ్ ఇట్ లౌడ్ అండ్ మేకింగ్ పీపుల్ ఆల్సో ఫీల్ అలాంగ్ విత్ యూ. అంటే అంత బిగ్గర్గాను అంత ఏడుస్తూను నిజం లైఫ్లో మనం ఏడకపోవచ్చు, ఓ రూమ్లోకి వెళ్ళి ఎవరు చూడకుండా ఏడ్చేసి వస్తామేమో, బట్ ఆన్ స్క్రీన్ ఇఫ్ యూ క్రైయింగ్ యూ హావ్ టు మేక్ ఇట్ సో విజిబుల్ సో లౌడ్ సో టియరీ దట్ పీపుల్ సే అరే నిజంగా అందరం అలా ఆడమం. యాక్టింగ్ ఇస్ డిఫరెంట్, అంటే నీకున్న ఇమోషన్స్ ని ఒక 10x 20x చేసి మ్యాగ్నిఫై చేసి చూపిస్తాం మనం యాక్టింగ్ లో. అందరం అలాంటి ఇమోషన్స్ గో త్రూ అవుతామని లేదు, బట్ లైఫ్ లో కెరియర్ సెట్ బ్యాక్స్ అండ్ లవ్ బ్రేకప్స్ ఇవి చాలా యాడ్ అవుతాయి ఇమోషనల్ సీన్స్ ఇమోట్ చేయడానికి అంటారు. బట్ అంటే ఐ షుడ్ టెల్ యూ ఐ హవ్ సీన్ రైటర్స్ అంటే ఎంత ఇమోషనల్ సీన్స్ బ్రేకప్ లవ్ గురించి ఎలా రాస్తారంటే అదే ఖచ్చితంగా వీడు ఒక 4-5 సార్లు జీవితంలో దెబ్బతిని ఫినాన్షియల్ గా పడిపోయి చూస్తే రిచ్ లైఫ్ అసలు ఏం గోత్రో అయి ఉండకుండా ఏం ఒక లవ్ స్టోరీ లేదు ఏం లేదు చిల్ల, కానీ ఎలా బ్రో ఇంత బాగా రాసావు అంటే ఇట్ కమ్స్ అంతే విత్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయకల, నువ్వు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళని యూ హావ్ టు బి ఎ గుడ్ లిజనర్. చూసినా కూడా అంటే మనం అనుకుంటాం అంటే టు బి ఏబుల్ టు డూ ఇంత బాగా చేశారు ఇంత నాచురల్ గా చేశారు అంటే మీరు కూడా గోత్రం. యాక్టింగ్ డజంట్ వర్క్ లైక్ దాట్ అండ్ ఈవెన్ రైటింగ్ డజంట్ వర్క్ లైక్ దాట్, అంటే ప్రొఫెషన్ స్కిల్ వేరు పర్సనల్ ఎక్స్పీరియన్స్ వేరు అంతే. నైస్ టాకింగ్ టు విరాజిత. అసలు విరాజిత పేరు మీనింగ్ ఏంటి? సమన్ హూ విరజల్లడం డిస్ట్రిబ్యూట్ చేసి స్ప్రెడ్ చేసే మంచి పేరు. అసలు చాలా రేర్ డాడీకి థ్యాంక్ యూ చెప్పాలి, చాలా మంచి పేరు పెట్టారు. చాలా రేర్ కదా ఆ పేరు, పలకడానికి కూడా చాలా కష్టపడతారు. నేనే 2-3 సార్లు తడబడ్డాను మామూలుగా పలికేసరిగా రోల్ అయ్యే కెమెరా రోల్ అయ్యింది అలవాటు అయిపోయాక. That's nice. Great talking to you. No, same kind of journey kada. It was like నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ షేర్ చేసుకోవడం, మాట్లాడడం ఇంటర్వ్యూ కాకంటే షేర్ చేసుకున్నట్టుంది. దట్స్ నైస్ నైస్ ఫర్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్.